గత 16 సంవత్సరాల సుదీర్ఘ విద్యాబోధన ప్రస్థానంలో ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఇతర అనేకమైన ఉన్నతమైన రంగాలలో సమర్థవంతంగా రాణించడానికి ప్రాథమిక స్థాయి నుండే ఒక ప్రత్యేకమైన విద్యా ప్రణాళికతో పటిష్టవంతమైన పునాదులు వేసిన పట్టణంలోని అగ్రగామి విద్యా సంస్థ శివాని టెక్నోస్కూల్ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆనందోత్సవాల మధ్య వారి ఆశయాలను ప్రతిబింబించే రీతిలో శివాని టెక్నోస్కూల్ అధినేత కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కుందూరు నాగలక్ష్మిల ఆధ్వర్యంలో ఆద్యంతం కన్నుల పండుగగా జరిగిన శివాని టెక్నోస్కూల్ వార్షికోత్సవంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కుందూరు వీరకోటిరెడ్డి, ఎంఈఓ బాలాజీ నాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తు కోసం శివాని విద్యా సంస్థలు జరుపుతున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. తుండ మహాకాయ ద స్కూల్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2002 and 3 అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ 16th ఇయర్. సో ఫ్రమ్ శివాని స్కూల్ అప్ టు నౌ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ దే హ్యావ్ గోన్ అవుట్ ఆఫ్ స్కూల్ ఆఫ్టర్ స్టడింగ్ హియర్ దే హ్యావ్ అచీవ్డ్ ఏ హై టార్గెట్స్ ఇన్ దేర్ లైఫ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ యాజ్ డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ సైట్స్ ఆర్ దేర్ and in public services they are doing the jobs and as a AE engineers like the bank managers and every sector the students are settled in a beautiful manner in the society after studying from the Shivani. Shivani is a school, it not only concentrates on the education, it concentrates on the innovative methods which are implementing in the country, not only in the state. We are implementing the systems of education throughout this country. We are studying and implementing such type of educational systems in the Shivani. And also every time I think innovatively to improve the standards of students. I can proudly say that the team of Shivani is working very hard and strive to improve the standards of the students, to bring up them into the eminent personalities. And also along with the curricular activities, I would like to concentrate on the extracurricular activities like sports, games, these songs and dances. Why? Because in order to develop the
స్టూడెంట్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. డెఫినెట్లీ ద ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఇనఫ్, అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఆల్ ద ఎబిలిటీస్ టు సెటిల్ ఇన్ ద సొసైటీ. వై? బికాస్ ఎవ్రీ ఇండివిజువల్, ఈచ్ ఇండివిజువల్ ఆర్ ఈచ్ స్టూడెంట్ ఆర్ వాట్ విల్ హ్యావ్ హిస్ ఓన్ ఎబిలిటీస్ దట్ హీ కెన్ డూ వెల్ ఇన్ ద సొసైటీ బై ఇంప్లిమెంటింగ్ దేర్ కెపబిలిటీస్. దే హ్యావ్ టు వర్క్ అప్ విత్ దర్ కెపబిలిటీస్, దెన్ ఓన్లీ దే కెన్ సక్సీడెడ్ ఇన్ ద లైఫ్. సో లైక్ దట్ వి ఆర్ సీయింగ్ ఇండిపెండెంట్లీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్, హౌ దేర్ ఎబిలిటీస్ ఆర్ దేర్, హౌ దేర్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ దేర్, వాట్ ఎవర్ ద పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ ఈస్ లైక్ దట్. After seeing all the things, we will come to a conclusion that this type of education should be given to the student. Hari Shivani Group ప్రారంభమై 16 సంవత్సరాలైంది. ఈరోజు వేలాది మంది విద్యార్థులకు విద్య లభించే ఇటువంటి అతిపెద్ద విద్యా సంస్థగా నెలకొల్పబడ్డది. మరి ఇది పోటీ ప్రపంచంలో ఎక్కడైతే క్వాలిటీ మెయింటెనెన్స్ అవుతుందో అక్కడ మాత్రమే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కాస్త మనుగడతో నడుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి నేడు మారినటువంటి జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా మరి ఇక్కడ విద్యార్థి రాబోయే సమాజంలో మంచి మార్పులు జరగాలి, మంచి సమాజాన్ని నిర్మించాలి అంటే మంచితరం విద్యార్థుల యొక్క మరి విద్యా ప్రగతిని మనం సాధించాలి. ఆ దిశగా మంచి శాస్త్రవేత్తలు అదేవిధంగా దేశ సమాజాన్ని ఉపయోగపడేటటువంటి పౌరులుగా మారాలి అంటే మంచి విద్యార్థులను తయారు చేసేటువంటి విద్యా సంస్థలు ఉండాలి. ఆ రకంగా శివాని సంస్థ ఎదగాలని మనసార కోరుతూ ముగిస్తున్నాం. ఈ 16 సంవత్సరాల్లో చాలామంది చాలా భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఎదిగిరని శ్యామ్ చెప్పడం జరిగింది. కానీ నా మనసులో ఉన్నది ఏంటంటే ఎప్పుడైనా సరే నిర్బంధ విద్య మంచిది కాదు. నేను మేనేజ్మెంట్ వారిని, ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రులని అందరినీ కూడా కోరేది ఏంటంటే ఇబ్బంది పెట్టి పిల్లల్ని చదువు నేర్పొద్దు, చదువు నేర్పని ప్రోత్సహించొద్దు. వారి శక్తి కొద్దీ వాళ్ళు చదువుకుంటే మంచిది. అదేవిధంగా వాళ్ళకి ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించటం మంచిది. ఒక్క చదివే కాదు, ఏ రంగంలో ఇష్టం ఉన్నాడో ఆ రంగంలో ఎదిగే విధంగా తీర్చిద్దాల్సిందిగా ఈ మేనేజ్మెంట్ వారిని, ఉపాధ్యాయుల్ని కోరుకుంటూ మీ తల్లిదండ్రులు కూడా ఒక సూచన ఏంటంటే నా కొడుకు ఫస్ట్ క్లాస్ రావాలని, 90% మార్కులు రావాలని, 100 రావాలని కోరుకోకుండా వారి శక్తి మేరకే చదివే విధంగా చేసుకుంటే వాడి మీద బరువుండదు, బాధ్యత ఎక్కువగా ఉండదు. కాబట్టి వాడు మంచి విద్యార్థిగా తయారవుతారని నా ఉద్దేశం. ఇప్పుడు ప్రధానంగా శివాని టెక్నో స్కూల్ యాజమాన్యానికి మేము అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ నిర్వహిస్తున్న విధానం, ఈ హై స్కూల్లో ఏ విధంగా విద్యను బోధిస్తున్నారో చెప్పకనే తెలిసిపోతా ఉంది. శివాని టెక్నో స్కూల్లో 1130 మంది స్ట్రెంత్ ఉన్నది. అంటే ఈ విజయాలు కూడా పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున స్కూల్ నడపం అంటే మామూలు మాట కాదు. అది ఇంత స్ట్రెంత్ ఇక్కడ అంటే నిజంగా మరి యాజమాన్యం శ్యామ్ సుందర్ రెడ్డి గారు అయితేంది, నాగలక్ష్మి గారు అయితేంది, వారి మరి కొలీగ్స్ అయితేంది ఎంత మంచిగా మరి విద్యార్థులకు ఉద్యమ ప్రశ్నిస్తూ ఉన్నారో మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. నేనందరికీ నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా, అభినందిస్తా ఉన్నా. ఈ పాఠశాల నుంచి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఎంతెంతో పెద్ద పెద్ద ఉద్యోగాలలో చేరి మరి మన మిర్యాలు కూడా పట్టణం యొక్క, మన ప్రాంతం యొక్క పేరు ప్రతిష్టలు నిలబెట్టినారు. ఈ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు, ముఖ్యంగా శివాని స్కూల్ వాళ్ళు, సరే శ్యామ్ సుందర్ రెడ్డి గారు మాకు అత్యంత మిత్రుడు. మరి చాలా నేను మొట్టమొదటి నుంచి చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్న దగ్గర నుంచి కష్టపడి మరి ఇలా ఉద్యోగం ఆ రోజుల్లో ఆయన అనుకుంటే గ్యారంటీగా ఇద్దరు భార్యాభర్తలకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ వాటికి పోకుండా ఏదో సమాజంలో ఏదో ఒకటి సాధించాలి, నా సొంతంగా ఇండివిజువల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈయన ఈ శివాని స్కూల్ అనేది స్థాపించడం జరిగింది. దానికి పడ్డ శ్రమ ఫలితం ఇవాళ నిదర్శనంగా ఇవాళ దీని స్ట్రెంత్ 1150 మంది ఈ స్కూల్లో స్ట్రెంత్ వచ్చిందంటే మంచి ఎడ్యుకేషన్, మంచి అన్ని రకాల స్కిల్స్, మరి మంచి బోధన, మంచి ఉపాధ్యాయుల యొక్క క్రమశిక్షణతో పిల్లల్ని తర్ఫీదు ఇవ్వడంతో తల్లిదండ్రులందరూ కూడా ఈ స్కూల్ని ఈ లెవెల్కి తీసుకురావడానికి
మరి ఇది ఒక కారణం. ఎందుకంటే శివానీ స్కూల్లో వాళ్ళ యాక్టివిటీస్ అని చూస్తే మరి ఐఐటి కోచింగ్ కానీ ఫౌండేషన్స్ అన్ని కూడా అన్ని రకాలుగా పైకి పోవడానికి చాలా ఎఫెక్ట్గా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి నేను ప్రత్యేకంగా మరి మా యొక్క ఈ చదివే తల్లిదండ్రుల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం మేనేజ్మెంట్ వారికి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు హైదరాబాద్ చదివినే బాగుంటుందని, అశ్వడిదేమి లేదు. ముదియాలు కూడా స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా మరి బ్రహ్మాండంగా పైకి ఎక్కడానికి అవకాశాలు ఉంటాయి. గ్రేట్ ప్రెషర్ దట్ యు అచీవ్డ్ యువర్ లైఫ్స్ అండ్ ఇన్ ద సొసైటీ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎమినెంట్ పర్సనాలిటీస్. ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ టు హావ్ ఎ షాల్ టు గివ్ ఎ మొమెంటో ఫర్ ద దీ స్టూడెంట్స్ ఎట్ అట్ యాజ్ ఇట్ ఇస్ లేట్ ఐ ఆస్క్ టు గివ్ ఇండివిడ్యువల్లీ. అందరికీ నమస్కారం అండి. ఇదే వేదిక మీద లాస్ట్ ఇయర్ జరిగినటువంటి యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో 15th యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో మేము చాలా ప్రౌడ్గా అనౌన్స్ చేశాం వచ్చే సంవత్సరం ఇద్దరు డాక్టర్స్ మన స్కూల్ నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పి. వాళ్ళిద్దరు వీరే అండి, మేము చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం. ఐఐటీఎస్ వస్తున్నారు మన దగ్గర నుంచి అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగే మెడికల్స్ అండ్ ఐఐటీస్ ఐఐటీఎస్ ఇలాగ ఇలాగే ప్రొడ్యూస్ అవుతూ ఉంటారు. కాకపోతే మీరు పెట్టాల్సింది మా మీద అంటే ఆ నమ్మకాన్ని పేరెంట్స్ అందరూ దయచేసి ఉంచండి. నుంచి చదువుతున్నటువంటి పిల్లలు 8th క్లాస్ వరకు మేము పాలిష్ చేసుకుంటాం పిల్లల్ని. అంటే దాదాపుగా ఐఐటీ స్టాండర్డ్స్కి అనుగుణంగా, మెడిసిన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా మేము పిల్లల్ని మోల్డ్ చేసుకొని ఉంచుకుంటున్నాము. 8th స్టాండర్డ్కి వచ్చేసే వరకు పేరెంట్స్ అందరూ కూడా హైదరాబాద్లో ఇంకేదో గొప్ప చదువులు దొరుకుతాయని చెప్పి అక్కడికి మైగ్రేట్ అవ్వడంతో మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి ర్యాంక్స్ ఇంకా అందుబాటులోకి రావట్లేదు మాకు. అలాంటి స్టూడెంట్స్ కూడా మా దగ్గర ఉంటే 2లో 4లో కాదండి, 10ల సంఖ్యలో ఉండేవాళ్ళు పిల్లలు మీ ముందర ఇప్పుడు. కాబట్టి ఇప్పుడున్న పేరెంట్స్ అయినా కూడా మా మీద నమ్మకం, అంటే మేము చూపించిన రిజల్ట్స్ని మీకు ఇక్కడ మా మీద నమ్మకంతో మీ పిల్లల్ని ఇక్కడే మా చేతుల్లోనే ఉంచినట్లయితే నెక్స్ట్ ఇయర్స్లో మీ పిల్లల్ని కూడా ఇలాగే వేదిక మీద తీసుకొస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం. ఐఎమ్ ప్రణతి, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ శివాని హై స్కూల్. ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ ఏ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్. నేను ఫస్ట్ ఈ స్కూల్కి వచ్చాను 6th క్లాస్లో. అండ్ ఏది సాధించాలన్నా మనకు బేసిక్ ఉండాలి అండ్ అది ఒక స్కూల్ మాత్రమే ప్రొవైడ్ చేయగలదు. నేను ఒక డాక్టర్లో డాక్టర్ సీట్ సాధించడానికి నాకు బేసిక్ ప్రొవైడ్ చేసింది శివాని స్కూల్. దిస్ ఇస్ భాస్కర్, వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ శివాని టెక్నో స్కూల్ అండ్ అట్ ప్రెసెంట్ స్టడింగ్ ఇన్ నారాయణ జూనియర్ కాలేజ్. ఫ్రమ్ మై 4th స్టాండర్డ్ టు మై 10th స్టాండర్డ్ ఐ స్టడీ ఇన్ ది స్కూల్ అండ్ ఐ ఆబ్వియస్లీ ఐ వాజ్ అన్ హాస్టలర్. The base for my future education was built here. I learned here, I enjoyed here, and I played here. The teachers of the school, especially Sagar sir, Balu sir, Ganesh sir, Ramon sir, Lola madam, they molded our character and behavior and attitude. This is Maimuna and a previous student of this Shivani High School. And I'm really proud of this school. This school just developed and encouraged me a lot to speak like this. And this school gave me a lot of basics that really helped me a lot in my intermediate education. Vedika me unnadi pillalu chustunnara kadandi, veellalla except Pranathi tappa 10 out of 10 candidates evaru lerandi. Veellato paata chadukunnatundi mitha schools lo pillalu 10 out of 10 techukunna pillalu vaalla IIT ranks enta ok sari inquiry cheyandi, veela status enta inquiry cheyandi. 10 out of 10 anedi ఒక మెజర్ కాదండి. 10కి 10% వస్తేనే వాడు బ్రిలియంట్, అది స్కూల్ ఎన్ని 10లు వస్తే ఆ స్కూల్ అంత గొప్పది అనే థాట్స్ నుంచి కాస్త బయటికి రండి. డ్రీమింగ్ ఇస్ లో ఇస్ ఎ వెరీ బిగ్ క్రైమ్, ఇది అబ్దుల్ కలాం గారి మాటలు, అది మాకు వేదవాక్యం. ఎందుకు అంటే చిన్న గోల్స్ని పెట్టుకొని మేము పిల్లల్ని తయారు చేయట్లేదు. మా అచీవ్మెంట్స్ అన్నీ కూడా చాలా హైగా ఉండే విధంగా చూసుకుంటున్నాం. అందరికంటే ముఖ్యంగా ఈ స్కూల్లో విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి నా శుభాభినందనలు. విద్యలో వస్తున్నటువంటి మార్పులు, దానికి అనుగుణంగా ఈ స్కూల్ అందిస్తున్నటువంటి విద్యా విధానం మనందరి ముందు కొంతమంది విద్యార్థులే ప్రత్యక్షంగా చెప్పినటువంటి సందర్భం. వీటన్నిటితో పాటు ఏ విద్యార్థిని విద్యార్థి అయినా సరే ఇక్కడ పాఠశాలలో ఎన్ని అందించిన ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క నిర్వహణ బాధ్యత కూడా కొంత అవసరం. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తా ఉన్నాం
సంవత్సరం సంవత్సరంన్నర పిల్లవాడు కూడా వాడు దాన్ని తినాలంటే ముందు వాళ్ళకి సెల్ ఫోన్ చేపిస్తున్నారు, లేకపోతే టీవీ ముందు కూర్చోబెడుతున్నారు. తల్లిగారు ఏమో సీరియల్ చూస్తున్నారు, పిల్లలకి ఏమో తిని తినిపించాలంటే వాడికి ఫోన్ ఇస్తే తప్ప తినేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీని నుంచి కొంత మనం డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా శివాని ఇన్స్టిట్యూట్ మరి వీళ్ళకి సంబంధించినటువంటి స్కూల్స్ అన్నీ కూడా శివాని ఇన్స్టిట్యూట్స్ సంబంధించినటువంటి మంచి ప్రగతి పదంలో పెరియాలు కూడా పోతున్నందుకు యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ స్కూల్ నుంచి ఎవరైతే మెడిసిన్ చదువుతున్నా ఐఐటి చదువుతున్నా ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళని చూసినప్పుడు తల్లిదండ్రులతో పాటు ప్రధానంగా గర్వపడేది స్కూల్లో విద్యనందించినటువంటి ఉపాధ్యాయ బృందం, అదేవిధంగా మేనేజ్మెంట్ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ చాలా ఆనందంగా ఉంది సార్. ఈరోజు వాతావరణం చిన్న అనుమానం ఉండే